నమస్తే, వెల్కమ్ టు విశ్వం వాయిస్ న్యూస్. నేను మీ ఆదిత్య. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్, మధ్యంతర బెయిల్ మంజూరు. నంద్యాల జిల్లాలో కలకలం, ఓ ఇంట్లో నాటు బాంబులు గుర్తింపు. జగన్ సర్కార్ పై మాజీ ఎంపీ ఫిర్యాదుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇంటెలిజెన్సీకి లేఖ. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఇక నవంబర్ 28 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది. అనారోగ్య కారణాలు ఇచ్చా చికిత్స కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు పిటిషన్ దాఖలు చేయగా సోమవారం వాదనలు జరిగాయి. సోమవారం తీర్పును రిజర్వ్ చేయగా ఇవాళ వెల్లడించారు. ఇక సాయంత్రానికి ఆయన బెయిల్పై విడుదలయ్యే అవకాశం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇక నవంబర్ 28 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి జస్టిస్ తల్లా ప్రగడ మల్లికార్జునరావు తీర్పును వెల్లడించారు. చంద్రబాబుకు ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయని, కంటి ఆపరేషన్ చేయాల్సి ఉందని, ఇతర సమస్యలు వెలువడుతున్నాయని సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూత్రా వాదనలో వినిపించారు. బాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో నాటు బాంబుల కలకలం రేగింది. గతంలో చాలా బాంబులు బయటపడగా తాజాగా మరో 5 బాంబులు దొరికాయి. దీంతో ఇప్పటి వరకు 31 నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ముచ్చుమర్రి బాంబుల కేసులో ప్రధాన పాత్రధారి అయినటువంటి దెబ్బల వెంకటస్వామి ఇటీవలే కోర్టులో లొంగిపోయారు. ఆయన్ని పోలీసులు 2 రోజుల క్రితం విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. ముచ్చుమర్రికి సమీప గ్రామమైనటువంటి వనములపాడులో తాను కౌలుకు తీసుకున్నటువంటి పొలంలో 5 నాటు బాంబులు దాచిపెట్టానని నిందితుడు చెప్పడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్ ఆ ప్రాంతమంతా గాలించి 5 నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నారు. ఇక నిందితుడి దగ్గర మొత్తం 31 నాటు బాంబులు దాచుకున్నట్లు తమ వద్ద సమాచారం ఉందని, ఈ రోజు దొరికిన బాంబులతో లెక్క సరిపోయిందని సీఐ విజయభాస్కర్ తెలిపారు. ఏపీలో లిక్కర్ వ్యవహారంపై మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇంటెలిజెన్స్కు లేఖ రాశారు. ఇక ఏపీలో మద్యం సేవించడం వల్ల చాలా మందికి ఆరోగ్యపరమైన సమస్యలు వస్తున్నాయని ఫిర్యాదులను పేర్కొన్నారు. ప్రభుత్వ పాలసీలు మార్పులు చేసిందని ప్రస్తావించారు. అందుకే ప్రభుత్వంపై ఫిర్యాదులు చేయలేని పరిస్థితి ఉందని అన్నారు. అందుకే తక్షణమే ఒక టీంను పంపించి దర్యాప్తు చేయాలని కోరారు. ఇక జగన్ సర్కార్ లిక్కర్ అమ్మకాలపై కేంద్రానికి వరుసగా ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి. ఇటీవల ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఫిర్యాదు చేయగా తాజాగా మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇంటెలిజెన్సీ డిపార్ట్మెంట్కి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మద్యం తయారు చేసి అమ్మకాలు చేస్తుందని, అయితే ఈ మద్యం సేవించడం వల్ల చాలా మందికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అన్నారు. ఇందులో భాగంగానే హైబీపీ, హార్ట్ స్ట్రోక్, కోపం, స్టమక్ అప్సెట్, సిరోసిస్, లివర్ సంబంధిత వ్యాధులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మంది బాధపడుతున్నారని విషయం తన దృష్టికి వచ్చిందని తెలియజేశారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకల సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ అరుణ్ బాబు, జిల్లా ఎస్పీ మాధవరెడ్డి హాజరై సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశ ఐకమత్యాన్ని చాటుతూ పుట్టపర్తిలోని ప్రశాంతి గ్రామంలో నిర్వహించినటువంటి యూనిటీ ఆఫ్ రన్ కార్యక్రమాన్ని కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ మాధవరెడ్డి ప్రారంభించగా ఈ పరుగు జిల్లా పోలీస్ కార్యాలయం వరకు కొనసాగింది. ఇక పరుగులో పాల్గొన్న విద్యార్థులు ఐక్యతా ప్రతిజ్ఞతను అధికారులు చేయించారు. అనంతరం అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో నిర్వహించినటువంటి పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ అమరులైన పోలీస్ త్యాగాలను తెలుసుకుని వారిని స్మరించుకోవాల్సిన పిలుపునిచ్చారు. అదేవిధంగా ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ దేశానికి పటేల్ అందించినటువంటి సేవలను స్ఫూర్తిగా తీసుకుని దేశ ఐక్యత, అంతర్గత భద్రతకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని తెలియజేశారు. I request our guests of honors to distribute the kaapadadaniki swayanga ankitamavutanani ante gaaka ee sandeshanni toti varandarito nenu palkaaka andaru kuda repeat cheyalanukuntunna arasai second place goes to women PS. third place goes to no kalcheda
Next event, evacuation. Three what? Third place. Next place. Second place. Essay writing competition for police personnel. First place goes to. Second. వల్లభాయ్ పటేల్ గారు గుజరాత్లో జన్మించారు. ఆయన అప్పట్లోనే లండన్కి వెళ్ళి బారిస్టరీ చదువుకొని న్యాయవాద వృత్తిలో ఉంటూ స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు. బేసిక్గా గాంధీ గారి ఫాలోవర్ అయినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో ఈయన అహింస ద్వారా మనం చేయలేము, కొన్ని ఫోర్స్ ఉపయోగించాలనే సిద్ధాంతం నమ్మేవారు. ఆనాటి ప్రముఖులైనటువంటి నెహ్రూ ఇలాంటి వారితో కూడా కొన్ని సందర్భాల్లో విభేదించిన ఏ రోజు ఆయన దేశ సమైక్యతకు సమగ్రతకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించలేదు. సో ఈరోజు మన ఒక గొప్ప దేశంగా ఆవిర్భవించామంటే కేవలం వీరి యొక్క గొప్పతనం వల్లనే. దీనికి గుర్తుగా గుజరాత్లో దాదాపు 182 అడుగుల విగ్రహాన్ని నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించారు గత 5 సంవత్సరం ముందే. సో వారి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఈరోజు మనమందరం కూడా ఈ ఐక్యత ఎంత ముఖ్యమో, కలిసికట్టుగా ఉండటం ఎంత ముఖ్యమో అనేది తెలియజేస్తూ ఈరోజు ఈ రన్ కార్యక్రమాన్ని చేపట్టాము. అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. మీ అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. 565 రాజ్యాలు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 1950 అంటే ఇండిపెండెన్స్ వచ్చిన 2-3 ఇయర్స్లో అన్నీ కూడా మెర్జ్ చేసి ఒక యునైటెడ్ ఇండియా, ఒక మనం ఏదైతే మ్యాప్ చూస్తున్నామో భారత రూపు మ్యాప్ ఆఫ్ ఇండియా ఏదైతే చూస్తున్నామో దాన్ని తేగలిగారు. సో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్. అందుకే ఆయన ఐరన్ ఉక్కు పాదంతో అన్నీ కూడా లేదు, ఇండియాలో కలవాల్సిందే, అందరికీ బాగు కోసం అందరూ కూడా మెర్జ్ కావాల్సిందే అనేసి కొన్ని వాలంటరీగా వారితో మాట్లాడి డిప్లొమసీ ద్వారా చేర్చుకోవడం అయింది. కొన్ని బలవంతంగా కూడా ఫర్ ద గ్రేటర్ కాజ్ తీసుకొని ఒక యునైటెడ్ ఇండియా ఏదైతే మనం ఈరోజు చూస్తున్నామో దానికి ముఖ్య కారకులైన కాబట్టి తప్పనిసరిగా ఆయన యొక్క కాంట్రిబ్యూషన్ని మనం స్మరించుకుంటూ ఇవాళ ఈ యూనిటీ అనేది ఎల్లప్పుడూ ఉండాలనే భావంతో మనం ఈ కార్యక్రమం చేపట్టాం. అందరం కూడా దేశ భద్రతకు సమగ్రతకు అందరం కూడా పాటుపడాలని స్కిల్ స్కీమ్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి హైకోర్టు మంగళవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక బస్టాండ్ కూడలో బాణసంచాలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. తెలుగుదేశం పార్టీ మండల సీనియర్ నాయకుడు బషీర్ అహ్మద్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ని ఖండిస్తూ ప్రతి ఒక్క ఐటీ ఉద్యోగులు, సామాన్య ప్రజలు చంద్రబాబుకు నాయుడుకు మద్దతుగా నిలుస్తుంటే అది ఓర్వలేక సైకో జగన్మోహన్ రెడ్డి అని పనికిమాలిన అక్రమ కేసులు చంద్రబాబుపై పెట్టి ఎలాగైనా బయటకు రాకూడదనే దురుద్దేశంతో ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. హైకోర్టులో బెయిల్ మంజూరు చేయడంతో జగన్మోహన్ రెడ్డికి చెంప పెట్టు పడినట్టు ఉందని అన్నారు. ఐటీ ఉద్యోగి సురేష్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుపై స్కిల్ క్యాంప్ కేసు పెట్టిన మొదట్లో 3,700 కోట్ల అవినీతి జరిగినట్లు చెప్పారని, ఇప్పుడు 27 కోట్లు వచ్చిందంటే అవినీతి జరిగినట్లు, చంద్రబాబు నాయుడు తప్పు చేసినట్లు నిరూపించలేక ఆయనపై తప్పుడు కేసులు బనాయించాలని తెలిపారు. ఇక హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో జనాన్ని చూసి జగన్మోహన్ రెడ్డికి భయం ఏర్పడిందని పేర్కొన్నారు. ఇటు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని ఇటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడానికి ఐటీ ఉద్యోగులంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు. Hey, hey, hey.
రావడము నిజాల్సిన విషయము. కానీ 16 నెలలు జైల్లో ఉండి లండన్కు పోతూ పోతూ సిఐడిని వాళ్ళందరికీ పురమాయించి బాధపడి జైల్లో పెట్టాలనే ఉద్దేశంతో ఆయన అక్కడ పోయి వీళ్ళ దురుద్దేశంతో అనవసరమైన కక్ష సాధింపుతో అనవసరమైన ఏవి సాక్ష్యాలు లేకుండా జైల్లో వేయడం జరిగింది. కానీ తర్వాత ఈ న్యాయవాదులు కూడా ఏం చెప్తున్నారు, జడ్జీలు కూడా మీరు అరెస్ట్ చేస్తారు కానీ మీరు పోలీస్ స్టేషన్ లేదు, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు, మీకు ఏమి ఇబ్బంది లేదు, జ్యుడిషియల్ కస్టడీలో ఉండేది లేదు, ఏమి మీరు బాధపడద్దండి, మీ లాయర్లు దా యొక్క తీర్మానం దాన్ని బట్టి వస్తుంది అని మన ఈ ఉద్దేశంతో ఈ అరెస్టుతో చంద్రబాబు అంటే ఏమి అని 70 దేశాల్లో కూడా చంద్రబాబు అంటే ఏమి అనేది రాష్ట్రాలు కాక మన రాష్ట్రమే, మహారాష్ట్ర, కేరళ, టోటల్ దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు ప్రతి ఒక్కరూ చంద్రబాబును అరెస్ట్ చేయడం చాలా అన్యాయమని చెప్పింది అందరికీ తెలిసిన విషయమే. దేశాల్లో 70 దేశాల్లో వాళ్ళు కూడా ఆశ్చర్యపోయి చంద్రబాబు అంటే చంద్రబాబు అలాంటి పని చేసేవాడు కాదు, అటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పు అని చెప్పి చెప్పారు. తెలంగాణ మళ్ళీ చంద్రబాబు ఇది ఈ పని చేశాడంటే మేము ఎవరు నమ్మము, ఇది చాలా దుర్మార్గము, ఈ ప్రభుత్వము అరాచకం చేస్తుంది, తమను జైల్లో పెట్టాలనే ఉద్దేశంతోనే ఇది దురుద్దేశంతోనే ఇది చేశాడు, కాబట్టి ఇది నిలబడదు, ఇది 17A తప్పకుండా వర్తిస్తుంది, చంద్రబాబు జైలు ప్రతి ఒక్కరూ అనుకున్నారు. అదే ఉద్దేశంతోనే 53వ రోజు రావడము మనందరికీ సంతోషకరమైన విషయమని అందరికీ తెలియజేస్తూ కేసు పెట్టి ఇనీషియల్ గా ఎన్ని కోట్లు స్కామ్ జరిగిందని చెప్పారు, ఫైనల్ గా ఎంత కట్టారు? 370 నుంచి ఎన్ని కోట్లు వచ్చి 27కి వచ్చి దానికైనా ప్రూఫ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, దానికి కూడా ఈవెన్ జడ్జి కూడా వాళ్ళు ఏమి తీర్పు ఇవ్వాలో తెలియదు, ఎందుకంటే పై నుంచి సెంట్రల్ నుంచి ఫోర్స్ ఉంది కాబట్టి ఆ ఒత్తిడి వల్లే వాళ్ళు తీర్పు ఇవ్వలేకపోతున్నారు, లేకపోతే చంద్రబాబు మెయిన్ ఐటీ ఉద్యోగస్తులు భారీ ఎత్తున హైదరాబాద్ లో గచ్చిపల్లిలో ఏదైతే చేశారో గ్రౌండ్స్ లో ఆ మెయిన్ యొక్క ప్రోగ్రామ్ వల్ల జగన్ ఎప్పుడో భయపడిపోయాడు. ఓకే, రానున్న కాలంలో ఐటీ ఉద్యోగస్తులు టీడీపీకి అండ్ తెలంగాణ కాంగ్రెస్ సపోర్ట్ చేసి రెండు పక్కల గవర్నమెంట్ ఫామ్ చేస్తారని ఆశిస్తున్నారు. బాపట్ల పట్టణం పోలీస్ స్టేషన్ వద్ద నుండి మంగళవారం రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని అడిషనల్ ఎస్పీ మహేష్, డిఎస్పీ టి వెంకటేష్లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, ఏఆర్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు శాంతియుత వాతావరణంలో ఎన్నికల సంఘం నిర్వహించడానికి జిల్లా పోలీసులు కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఇక ప్రజలకు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యమని సోమవారం సాయంత్రం మద్దూరు టౌన్లో నిడింజిత బూనీడు గ్రామంలో పోలీసులు కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందని అదనపు ఎస్పీ నాగేంద్రుడు తెలిపారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ జనార్దన్, ఎస్ఐ సురేష్, కేంద్ర సాయుధ బలగాలు, పోలీసులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కొన్ని సందర్భంలో మేము గమనిస్తున్నాము కాన్వాస్ జరుగుతున్న సమయంలో ఇరు వర్గాలు డిఫరెంట్ పార్టీలు ఎదురెదురుగా వచ్చేసి మాట మాట అనుకోవడం జరుగుతుంది అట్లాంటివి జరగడానికి వీల్లేదు అలాంటి జరిగినచో మేము చట్ట ప్రకారం చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాము అట్లాంటి సందర్భాల్లో కేసులు జరిగినచో రేపటి నాడు జరగబోయే యూత్కి స్పెషల్గా యూత్కి మేము తెలియజేస్తున్నది ఏమంటే కేసుల్లో ఒకసారి ఇన్వాల్వ్ అయితే జాబులు ముందస్తుగా రాబోయే జాబుల్లో ప్రాబ్లమ్స్ జరిగే అవకాశాలు ఉంటాయి జాబులు వచ్చే అవకాశాలు తగ్గే అవకాశం ఉంటుంది ఒక విద్యార్థి నెక్స్ట్ మంత్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గౌరవనీయులు ఎస్పి నారాయణపేట సార్ యోగేష్ గౌతమ్ సార్ ఆదేశాల మేరకు సెంట్రల్ ఆర్మర్డ్ పోలీస్ ఫోర్స్ సహాయంతో ఈరోజు మద్దూర్ మరియు నిర్జింత అండ్ బూనేడు గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేయనది ఏమనగా రాబోయే ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎట్లాంటి చట్టవిరుద్ధ కార్యక్రమాలు చేయొద్దనేసి ఎట్లాంటి కేసులలో ఇన్వాల్వ్ కావద్దు అనేసి తెలియజేయడం జరుగుతుంది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నది ఏమంటే ఖమ్మం పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ పాలేరు మాజీ ఇన్ఛార్జ్ టీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ నెల్లూరు అచ్యుతరావు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ 2001 నుండి ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మాకు మా నియోజకవర్గంలో ఉద్యమకారులకు ఎన్నో అవమానాలు అవహేళనలు జరిగాయని ఉద్యమకారులు ఏ కార్యక్రమానికి పిలవడం లేదని ఉద్యమంలో ఆర్థికంగా నష్టపోయి ఆరోగ్యాలు దెబ్బతిని ఇల్లు కూడా కడవని పరిస్థితులు ఉన్నాయని వారు వాపోయారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత మాకు ఎటువంటి న్యాయం జరగలేదని చివరి వరకు మేము ఆశగా ఎదురు చూశామని కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోలో ఉద్యమకారుల గురించి ఎటువంటి ఊసు లేదని వారు గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో ఉద్యమకారులు ఓట్లు ఎలా ఉంటాయో చూపుతామని పాలేరు ఖమ్మం నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థులు నిలుపుతామని వారు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యదర్శి భానోత్ రమేష్ నాయకు, పూజాల వెంకన్న, చామకూరి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ పాలేరు డివిజన్ ఇన్ఛార్జ్, టీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ 2001, పాలేరు డివిజన్ ఇన్ఛార్జిగా 6 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. దానికి ముందు మండల ప్రధాన కార్యదర్శి, మండల పార్టీ ప్రెసిడెంట్ చేసిన, తర్వాత జిల్లా ప్రధాన కార్యదర్శి చేసిన ఒక 6 సంవత్సరాలు. మేము చేసిన ఉద్యమాలకి మేము వేసింది ఫౌండేషన్, టీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ల ఫౌండేషన్ వేసిన ప్రతి గ్రామంలో మా మండలాల అన్ని మండలాల 4 మండలాల్లో, దాంతోపాటు ముదిగొండ మండలంలో కూడా మేము కమిటీలు వేసాం. అప్పుడు 5 మండలాలు ఉండేది పాలేరు డివిజన్లో. ప్రతి గ్రామంలో మాకు గ్రామ కమిటీలు ఉన్నాయి. ఇన్ని గ్రామ కమిటీలు ఉన్న తర్వాత సరే అన్ని పార్టీల నుంచి పక్కు రాజకీయ పార్టీ అయిపోయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ, ఈ పార్టీలు అన్ని పార్టీల వాళ్ళు వలసలు వచ్చిండ్రు. ఈ వలస వచ్చిన వాళ్ళు వచ్చిన తర్వాత కనీసం పార్టీ డెవలప్మెంట్ కోసం మేము చేసిన పునాదుల మీద కూర్చొని పార్టీ డెవలప్ అయిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత మమ్మల్ని పిలవటం కానీ మమ్మల్ని ప్రతి కార్యక్రమాలకు రమ్మంటాం కానీ సభ్యత్వాలు చేసే ముందు కూడా సభ్యత్వాలు పుస్తకాలు ఇవ్వడం కానీ జరగలేదు. అది తెలంగాణ టీఆర్ఎస్ పార్టీనే, అప్పటి నుంచి మమ్మల్ని పిలవలేదు కాబట్టి టీఆర్ఎస్ పార్టీని మేము యాక్సెప్ట్ చేయం కూడా. ఎందుకంటే మేము ఉద్యమం కారణం కాబట్టి టీఆర్ఎస్ పార్టీ అంటాం మేము. మాకు జరిగిన అన్యాయం ఏంటంటే ఏ ఉద్యమకారుడికి కూడా కనీసం మండలంలో కానీ పార్టీ పదవులు కానీ నామినేటెడ్ పదవులు కానీ ఇవ్వడం జరగలేదు. ఒకవేళ అడిగితే ఏ మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. ముఖ్యంగా నా పేరు బెల్లంకోడ నాగేశ్వరరావు, టీఆర్ఎస్ ఉద్యమ ఖమ్మం జిల్లా ఉద్యమకారుని. 2003 నుంచి ఉద్యమంలో పలు పార్టీలో పలు పదవుల్లో కొనసాగినాం. ఉద్యమంలో ఉవ్వెత్తున ఉద్యమం లేచినప్పటి నుంచి ఆ రోజు ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి కేసీఆర్ గారి పిలుపు మేరకు ప్రతి కార్యక్రమంలో మా అందరం పాల్గొన్నాం. కాకపోతే ఉద్యమంలో పాల్గొనే బాగానే ఉంది. మా దౌర్భాగ్యం ఏంటంటే మేము కొట్లాడి తెచ్చుకుంటే తెలంగాణ, మా ఆత్మగౌరవ తెలంగాణ, ఈ తెలంగాణలో మా ఆత్మగౌరవం పెరుగుద్దని మేము అనుకుంటే మా ఆత్మగౌరవానికి భంగపాటు జరిగింది తప్ప మాకు ఈనాడు ఉద్యమకారులకు ఒక్కనాడు కూడా మాకు మంచి జరగలేదు. కాబట్టి చెప్పేది ఏంటంటే దయచేసి ఇప్పటికైనా జిల్లా నాయకులు కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నాం, పార్టీ ఇప్పటివరకు పార్టీ లేదు దాటకుండా కేసీఆర్ గారి మీద గౌరవంతో మేమందరూ పార్టీనే కొనసాగుతున్నాం. ఉద్యమకారులకు విలువ లేకుండా మీరు మా ఓట్ల అవసరం ఉందో లేదో మీరే తెలుసుకోవాలి. కనీసం ఉద్యమకారుల ఊసే ఎత్తున కేసీఆర్ గారు మా గురించి కనీసం మా
మేము ధన ఎన్నో శారీరకంగా ఆర్థికంగా నష్టపోయిన మా ఉద్యమకారుల గురించి కనీసం మేనిఫెస్టోలో పెట్టకపోవడం ఎంతో దౌర్భాగ్యం అని భావిస్తున్నాం. పక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 250 గజాల స్థలం ఇస్తున్న పార్టీ మేనిఫెస్టోలో పెడితే మీరు ఉద్యమ నాయకుడు అయ్యండి, ఉద్యమకారుడు అయ్యండి, మీరు ఉద్యమ నాయకుడు గొప్ప నాయకుడు అయ్యండి, బావు నోట్లో తలబెట్టి చేసుకొచ్చిన తెలంగాణ నాయకుడు అయ్యండి. మీరు మా కోసం పట్టించుకోకుండా కనీసం ఖమ్మం జిల్లా పాస్టర్ ఫెలోషిప్ మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహాసేన బలపరుస్తూ ఉన్నటువంటి పాలేరు నియోజకవర్గం అభ్యర్థి మంద సంజీవరావు ఖమ్మం రూరల్ మండలంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమ్మేళనానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఘనస్వాగతం పలకడం జరిగింది. అనంతరం పాలేరు నియోజకవర్గం అభ్యర్థి మంద సంజీవరావు మాట్లాడుతూ, నన్ను ఇంతగా ప్రేమిస్తున్న ప్రజలకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని, పాలేరు నియోజకవర్గంలో క్రైస్తవులను ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనార్టీ ప్రజలందరూ ఏకతాటిగా రావాలని కోరుతూ ఈయన యొక్క నియోజకవర్గంలో ఉన్న సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అన్ని పార్టీల వారు ఎన్నికల సమయంలో అత్యధికంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలను ఎన్నికల్లో వాడుకుని తర్వాత మన సమస్యలను వదిలేస్తున్నారని, మన సమస్యలను ఓటు అనే ఆయుధంతో పరిష్కరించుకోవాలని తెలిపారు. రాబోయే ఎన్నికలు నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారికి ఈ యొక్క కార్యక్రమంలో ఖమ్మం జిల్లా మహాసేన గౌరవ అధ్యక్షుడు మంద తిమోతి, తెలంగాణ క్రిస్టియన్ ఐక్యవేదిక అధ్యక్షుడు లోకరాజు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహాసేన బలపరుస్తున్న ఖమ్మం జిల్లా మహాసేన పాస్టర్ ఫెలోషిప్ అభ్యర్థిగా మంద సంజీవరావును ఈరోజు పాలేరు నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి ఆత్మీయ సమ్మేళన పెట్టి అనేకులు బలపరిచిన, మరి అనేకులు పాల్గొని నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పాలేరు నియోజకవర్గంలో పోటీ చేయడానికి కారణము క్రైస్తవులపై జరుగుతున్న దాడులను, అదేవిధంగా క్రైస్తవుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలను వెంటనే స్పందించాలని తెలియజేస్తున్నాం. మరి క్రైస్తవులకు కావలసిన వనరులు సమకూర్చకపోవటం వలనే ఈరోజు క్రైస్తవులు ఒక నియోజకవర్గంలో పోటీ చేయడానికి సిద్ధపడ్డారని తెలుసుకోవాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి రానున్న రోజుల్లో మరి క్రైస్తవులకు కూడా మంచి ఒక నాణ్యతమైన పోస్టులు ఇచ్చి వారిని మండలంలో కానీ, జిల్లాలో కానీ, నియోజకవర్గంలో కానీ వారిని ఉపయోగపెట్టుకొని వారితో బలపరచాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా 1-2 చిన్న చిన్న పార్టీలను కలుపుకొని పోతున్నారు కానీ 35% ఉన్న తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవులం ఒక ఐక్యత కలిగి అన్ని నియోజకవర్గాలలో పోటీ చేయాలని ఒక తీర్మానం చేసుకొని ఖమ్మం జిల్లా మహాసేన పాస్టర్ ఫెలోషిప్ మంద సంజీవరావు పిలుపుని ఈ మేరకు అనేకులు ఆదరించినందుకు వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రత్యేకంగా పాలేరు నియోజకవర్గంలో నేను మంద సంజీవరావును పోటీ చేయాలని ఆలోచన కలిగి నాకు మరి సహకరిస్తున్న ప్రతి ఒక్క దైవజనులకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. ఏరియాలో ఆత్మీయ సమ్మేళనం పాలేరు నియోజకవర్గంలో డోర్నకల్ కాంగ్రెస్ టికెట్ భూపాల్ నాయక్కు ఇవ్వాలని వివిధ ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి విన్నవించారు. సోమవారం మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలోని సామాజిక తెలంగాణ ఫ్రంట్ చైర్మన్ వెన్ను పూజ పరశురాజ్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువ నాయకుడు, పారిశ్రామికవేత్త నన్నావత్ భూపాల్ నాయక్ను డోర్నకల్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గాంధీ నాయక్, మహేష్ రాజు, రామ్దాస్, సచిన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి టికెట్ డోర్నాకర్ నుండి భూపాల్ నాయక్ గారికి ఇవ్వాలి. దంతాలపల్లిలో 35 ప్రజా సంఘాలు కలిసి కాంగ్రెస్ పార్టీకి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడ డోర్నకల్ నియోజకవర్గంలో యువ నాయకుడు, పారిశ్రామికవేత్త భూపాల్ నాయక్ గారు ఖచ్చితంగా ఈ ప్రజలందరూ తనని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తారని ఒక నమ్మకంతో ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో తన సొంత ఎజెండాతోని పార్టీకి సంబంధం లేకుండా ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా తను ముందుకొచ్చాడు. కాబట్టి మేమందరము కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కోరుతా ఉన్నాం. భూపాల్ నాయక్ గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ కోర్నకల్ నుంచి ఇవ్వాలని ప్రతి ఒక్కరం ఇక్కడ పార్టీకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నమస్తే, నా పేరు కె గాంధీ నాయక్. నేను కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ రాష్ట్ర వైస్ చైర్మన్గా పనిచేస్తున్నాను. ఈరోజు దంతాలపల్లిలో 35 సంఘాలతోని
ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే డోర్ నాకల్ నుండి భూపాల్ నాయకన్నకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ హైకమాండ్కు మేము విన్నపం చేస్తున్నాం. ప్రధానంగా ఏంటంటే భూపాల్ నాయక్ గారు అటు పార్టీ కోసం ఇటు గిరిజన జాతి కోసం ఏనలేని సేవ చేశాడు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఇలాంటి వ్యక్తికి ఇవాళ దోర్నాకల్ నుండి టికెట్ ఇస్తే మేము అత్యధికంగా భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నాం. దాంతోపాటు ఇవాళ మేము చూస్తే దోర్నాకల్ నుండి వేరే వాళ్లకు టికెట్ ఇస్తే మాత్రం అక్కడ ఓడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ భూపాల్ నాయక్ టికెట్ ఇవ్వాలని చెప్పేసి మేము కాంగ్రెస్ అధ్యక్షులకి డిమాండ్ చేస్తున్నాం. భూపాల్ నాయక్ పారిశ్రామికవేత్త, నైపుణ్యం కలిగిన వ్యక్తి, కల్మషం లేని వ్యక్తి, అతను చేపట్టిన అనేక ప్రజల సంక్షేమ కార్యక్రమం తీసుకుపోతున్న వ్యక్తి, ఉపాధి కావచ్చు, విద్యా కావచ్చు, వైద్యం కావచ్చు, ఇవాళ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి, ఇలాంటి వ్యక్తి వస్తేనే డోర్ నాకల్ గడ్డపై ఇవాళ మనకు సమగ్ర అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి మా ఆశాభ వ్యక్తం చేస్తున్నాం. దీంతో పాటు మేము రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, మేము రేవంత్ రెడ్డి గారికి, మట్టి కుమార్కి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, డోర్ నాకల్ నుండి టికెట్ భూపాల్ నాయక్ కేటాయించాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. డోర్ నాకల్ నుండి భూపాల్ నాయక్ టికెట్ ఇస్తేనే మాత్రం ఇక్కడ అత్యధికంగా మెజార్టీతో గిరిజనులలో మేము ఓటు వేసి గెలిపించుకుంటామని చెప్పేసి సందర్భంగా తెలియపడుతూ, ఇలాంటి వ్యక్తి వస్తేనే మాకు పడుగు పడిన వర్గాల వారికి సంక్షేమాభివృద్ధి బాటలు తీసుకుపోయే వ్యక్తి, కాబట్టి హైకమాండ్ కూడా ఇలాంటి వ్యక్తిని కూడా చొరవ తీసుకొని వారు టికెట్ను ప్రకటిస్తానని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి మాకు అవసరం, రేపు మాకు బలం. ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.